పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరుల్లో ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 14 నుంచి మే 13 వరకు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి. సౌదీలో మత పెద్దలు నిర్ణయించిన సమయం ప్రకారం రంజాన్ మాసం గడియలు మొదలైనట్లు ముస్లిం సోదరులు తెలిపారు. పండుగ ప్రారంభం కావడంతో మసీదుల వద్ద హడావిడి మొదలైంది. పండుగ సందర్భంగా పవిత్రంగా నిర్వహించే నమాజ్కు ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. మొదటి నమాజ్ నిర్వహించేందుకు మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, గుంటూరు, విశాఖతో పాటు తెలంగాణలోని చార్మినార్, యాకుత్పురా, డబీర్పురా, కిల్వాత్, చంద్రాయణగుట్ట, బహదూర్పురా, బార్కస్, బండ్లగూడ, బాబానగర్, సంతోష్ నగర్ ప్రాంతాలలో మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా ప్రాంతాల్లో మార్కెట్లు సందడిగా మారనున్నాయి. రంజాన్ సందర్భంగా ఇక్కడ లక్షల రూపాయలు కొనుగోలు జరుగుతాయి. దుస్తులతో పాటు ఉపవాస దీక్షలకు కావలసిన పండ్లు జోరుగా విక్రయాలు సాగిస్తారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశుద్ధ్య పనులపై చార్మినార్ మున్సిపల్ జోన్ అధికారులు దృష్టి సారించారు. మొత్తం మీద కరోనా వైరస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ రిజ్వీ, పశ్చిమ ఇమాం జామియా మస్జిద్ మెయిన్ రోడ్, కాకినాడ. మేరీ జానిబ్ సే ఔర్ తమామ్ ముసల్మానో కి జానిబ్ సే తమామ్ హిందూ భాయ్యో కో ఔర్ ముస్లిం భాయ్యో కో ఔర్ ఈస్ క్రిస్టియన్ భాయ్యో కో ఔర్ తమామ్ దేఖనే వాలో కో హమ్ సబ్ కి తరఫ్ సే రమజాన్ ముబారక్ కి ముబారక్బాదియా పేష్ కర్తా హూ. యే మహీనా బడా హీ అజ్మత్ వాలా మహీనా హై, బడా హీ ముబారక్ మహీనా హై, ఇజ్జత్ వాలా మహీనా హై. ఇస్ మహీనే కే బారే మే అల్లాహ్ తబారక వ తాలా ఖురాన్ పాక్ మే ఇర్షాద్ ఫర్మాతా హై, ఫమన్ షహీదా ముష్షహరా ఫల్ యసుమ్. బస్ తుమ్ మే సే జో కోయి ఇస్ మాహ్ ముబారక్ కో పాయే ఇస్కే రోజే రఖే. తో యే రమజాన్ కా ఇస్కే రోజే హమ్ లోగో పర్ అల్లాహ్ తబారక వ తాలా నే ఫర్జ్ కియే హై. అల్లాహ్ నేను ఉపవాసం ఉన్నాను. యాక్చువల్గా రంజాన్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి, చలమని తిని హలీమ్ అనుకుంటారు, చలమని తింటుంటే అదే అనుకుంటున్నాను. రంజాన్ అంటే రంజ అంటే కాల్చేసేది, పాపాన్ని కాల్చేది. ఈ నెల ఏంటంటే పవిత్రమైన మాసం అండి, అందులో అమ్ముతూ అందరూ తెలుసు కూడా. ఉపవాసాలు 3 డేస్ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ రంజాన్లో మెయిన్ ఏంటంటే ఖురాన్ దిగింది. నెక్స్ట్ ఏంటంటే ఎలా అయితే పురుగుల మీద అవతరించిందో దాని ద్వారా ఉపవాసాలు అందరూ ఇంట్లో ముందుకు పోతున్నాం. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అండి. ఇది 11 మంత్స్ కూడా ఇలాగ గడపాలి, మంచి పని చేసుకోవాలి, ఉపవాసాలు ఇలాగా. దీని ద్వారా జాబ్ ట్రైనింగ్ ఉండదు, అలాగే ట్రైనింగ్ పీరియడ్. దీని ద్వారా మనిషి మారాలి, చెడు వాళ్ళకి దూరం రావాలి, మంచిగా మారాలని చెప్పి ట్రైనింగ్ పీరియడ్. నెక్స్ట్ ఏంటంటే ఈ రంజాన్ చాలా మంది ఏంటంటే ఏదో సినిమాలు తెలియాలి రంజాన్ చూడండి, మనకి యాక్చువల్ అది కాదు. ఇది ఎక్కువగా పేదవాడి కడుపు ఆటలు చేయడానికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ప్రాంత అందరికీ కూడా దాన ధర్మాలు చేయడం. నెక్స్ట్ ఏంటంటే